జోగులాంబ గద్వాల జిల్లా ఒకప్పుడు ఈ గద్వాల్ అంటేనే పూర్వ మహారాజ సంస్థాన కాలంలో దాన ధర్మాలకు మంచి పేరు. అలాంటి గద్వాల్లో ప్రజల్ని మోసం చేస్తూ బడా నాయకులు వారి పలుకుబడులతో భూ కబ్జాలు ల్యాండ్ గ్యాంబ్లింగ్స్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి వారిలో కాజీ గౌస్ కుటుంబీకులు ఒకరు. వీరు ముస్లింల పెళ్లిళ్లు చేయించేవారు. హిందువుల పెళ్లిళ్లు ఎలాగైతే బ్రాహ్మణులు చేయిస్తారే అలాగే వీరు చేయించేవారు. వీరిని కాజీ అని పిలుస్తారు. అయితే వీరికి అప్పటి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఇనాం అంటే దాన దత్తంగా 100 ఎకరాల పొలం మొత్తం కబ్జారా ఇచ్చారంట. ఈ సర్వే నెంబర్లు 666, 730, 732, 733, 735, 790 పొలాలు పరంపర వీరి తాత ముత్తాతల నుంచి అనుభవిస్తూ ఉన్నారట. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం వీరికి సంబంధించిందే అని దానిపై వచ్చిన పైసలు తిన్నారని వారి కుటుంబీకులు అన్నారు. కలెక్టర్ కార్యాలయం పక్కలే ఉన్న పొలం మాదే అని జి వేణు అనే మాజీ మున్సిపల్ చైర్మన్ తన రాజకీయ పలుకుబడితో తన పేరుపై ఒక కాలనీయే నిర్మించుకున్నారని, అది కాక ఒక హీరో షోరూమ్ ని నిర్మించుకున్నారని, కలెక్టర్ కు కాంప్లెక్స్ చేశామని, వారు మున్సిపల్ కమిషనర్ కు విచారణ చేయమని ఈ నెల 7వ తారీఖున ఆర్డర్ జారీ చేయగా ఆరోగ్యం బాగాలేదని సెలవు పెట్టి ఇంతవరకు రాలేదని బాధిత కుటుంబీకులు వాపోయారు. ఒకవేళ ఇనాం ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం గాని, వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ప్రకారం గాని ఏవైనా ఇబ్బందులు ఉంటే మేము పైకోర్టులో పిటిషన్ వేసి మా న్యాయ పోరాటం చేస్తామని, మాకు మా కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే ల్యాండ్ ఆక్యుపై చేసిన వారిపై చర్య తీసుకోవాలని కాజీ కుటుంబ సభ్యులు తెలిపారు. మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ కాలం నుంచి మా తాత పేరు ఇనాందార్ పేరు మీదనే భూమి ఉంది. తర్వాత 1950 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953 రెవెన్యూ యాక్ట్ అయిన తర్వాత ఆర్డీఓ గారు గద్వాల రాయచూర్ జిల్లా కలెక్టర్ గారు అప్పట్లో ముంతకబ్ అని మాకు భూమిని ఒక ముంతకబ్ ద్వారా 11 సర్వే నంబర్లు ఇనాంగా ఇచ్చారు. ఆ ఇనాం భూమిని 1954 నుంచి రెవెన్యూ రికార్డులో మా తాత పేరు ఇనాందార్గా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ కూడా మేమే తీసుకున్నాం. సర్వే నెంబర్ 666, 770, 774, 775, 790, 777, 732, 730, 733. ఈ 11 సర్వే నెంబర్లలో మొత్తం మాకు 100 ఎకరాల ఇనాం భూమి. దాంట్లో 45 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ అయింది. ఆర్ఎన్బి రోడ్ ఉంది, ఐఎస్ఎండిసి ప్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కలెక్టర్ ఆఫీసు 14 ఎకరాల్లో ఉంది. అది కోర్టు ద్వారా మేమే దాన్ని అమౌంట్ తీసుకున్నాం. మిగులు భూమిలో కొంతమంది కబ్జాకు గురైనారు. దాంట్లో జీ వేణుగోపాల్ అనే వ్యక్తి రాజకీయంగా పలుకుబడి ఉండి 12 ఎకరాలలో కబ్జాలో ఉన్నారు. అయితే ఈ భూమి సర్వే నెంబర్ 777, 774, 775 ల్యాండ్ అక్విజిషన్ అయింది. అవార్డు నెంబర్ 10, అవార్డు నెంబర్ 1, అవార్డు నెంబర్ 7 ద్వారా మాకు కంపెన్సేషన్ అమౌంట్ కూడా ఇచ్చారు. అయితే దాంట్లో మిగతా భూమిలో జీ వేణుగోపాల్ అనే వ్యక్తి కబ్జా చేసుకున్నారు, అక్రమంగా నిర్మాణం చేసుకున్నాడు, ఎల్పి నంబర్ తెచ్చినాడు, హీరో షోరూమ్ అని హీరో బైక్ షోరూమ్ కూడా కట్టినారు. దాని మీద దానికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ దానికి అసెస్మెంట్ నెంబర్ ఇచ్చారు. అసెస్మెంట్ నెంబర్ ఏ డాక్యుమెంట్ ద్వారా ఇచ్చారంటే దాని వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ కూడా లేదు. దాని గురించి నేను కలెక్టర్ సాబ్ గద్వాలకి ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చాను. అయితే కలెక్టర్ సాబ్ ఇంక్వైరీ కోసం వాళ్ళని పిలిపించినారు. రిపోర్ట్ వాళ్ళు కమిషనర్ ఇచ్చారు కూడా, మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదని. అయితే రీసెంట్గా మన 7వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ శృతి ఓజా మేడం గారు వారి మీద రెవెన్యూ మున్సిపల్ చట్టం 2019 ప్రకారము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని 7వ తారీఖు నాడు ఆర్డర్ చేశారు. అప్పటి నుంచి మున్సిపల్ కమిషనరు మరియు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు వాళ్ళు రావడం లేదు. వాళ్ళకు ఉన్న మున్సిపాలిటీ యాక్ట్ల చట్టం నుసుకుల ప్రకారం అని ఫైల్ పెండింగ్ పెట్టాలని ఓసారి ఇనాం భూమి అంటారు, ఓసారి వక్ఫ్ ల్యాండ్ అంటారు. నేను ఎన్నోసార్లు కలెక్టరేట్లో కూడా చెప్పాను, సార్ అది ఇనాం భూమియా వక్ఫ్ భూమియా ఏదైనా ఉందని. వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమి ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోండి. ఇనాం భూమి అయితే ఇనాం భూమి ప్రకారం ఇది సివిల్ డిస్ట్రిబ్యూట్ అని మేము ఎలాంటి దీని మీద చర్య తీసుకోలేమని మాకు లెటర్ ఇవ్వండి. మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని ఎన్నోసార్లు చెప్పాను. కావాలని జీ వేణుగోపాల్ రాజకీయంగా పలుకుబడి ఉండడం వల్ల ప్రతిదీ కింద స్థాయికి పోగానే ఆ ఫైల్ని అట్లే నానబెట్టేస్తున్నారు. సిఓ సంతకం ఫోర్జరీ చేసి ఒక లెటర్ తెచ్చారు, అది కూడా కలెక్టర్ మేడం ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు 2019లో. రీసెంట్ నవంబర్ 28 కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ కాకుండా ఆ ఫైల్ కూడా అట్లే పెండింగ్లో ఉంది. ఏదైనా కలెక్టర్ ఆఫీస్లో అయినా, తహసీల్దార్ ఆఫీస్లో అయినా, మున్సిపాలిటీలో అయినా ఆయన పేరు చెప్పగానే పెండింగ్ పెట్టేస్తున్నారు. కలెక్టర్ సెక్షన్లో పోగానే బయటికే రాదు ఆ ఫైలు. దయచేసి
ఇంత మాకు సహకరించి వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకో